వీళ్ళందరూ నన్ను తిడితే వీళ్ళందరికీ మంత్రి పదవులు. అలాంటి దుర్మార్గులకు అందరికీ పదవులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ నాకు ఈ ఊరికి వస్తే నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, అబ్దుల్ సలాం ఆత్మహత్య. నన్ను కలిసి నా జీవితంలో నన్ను కలిసి వేసిన సంఘటన అబ్దుల్ కలాం చనిపోయినప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కుటుంబాన్ని వేధించి వేధించి విధి లేని పరిస్థితిలో ఎంత దారుణంగా ఆత్మహత్య చేసుకుంటారో దానికి ఉదాహరణే అబ్దుల్ సలాం ఆత్మహత్య. ఒకరు చనిపోతే పర్వాలేదు, కనీసం ఆయన చేసిన పని చూస్తే నేను చనిపోతే నా భార్య ఏమవుతుంది, నా భార్యను అవమానిస్తారు, కాబట్టి నా భార్య నేను చనిపోవాలి, మేము ఇద్దరం చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోతారు. అలాంటి సందర్భంలో అన్నింటికంటే ఒకటే పరిష్కార మార్గం, నలుగురం చనిపోవాలని బలవత్ మరణానికి శ్రీ చేసి పిల్లలు తీసుకుపోయి రైల్వే ట్రాక్ గట్టేసి భార్యాభర్త చనిపోయారంటే సిగ్గనిపించదా ముఖ్యమంత్రి? నీకు నువ్వు మనిషివేనా? నువ్వు ఇంత ఇన్హ్యూమన్ గా ఇంత దారుణంగా ప్రవర్తించినప్పుడు మనసున్న మనందరికీ బాధ అనిపించలేదని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అంటే చేలు పైకెత్తండి. అలాంటి అబ్దుల్ సలాంకు ఆత్మశాంతి జరగాలంటే ఈ గవర్నమెంట్ పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నంద్యాలలో ఎవరన్నా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని సండే ఎమ్మెల్యే ఎక్కడ పోయావయ్యా? నువ్వు మాట్లాడావా, కాపాడావా నువ్వు అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకొక పక్క మైనారిటీకి ఏమన్నా పనులు చేశాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా జరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. 1985లో మైనారిటీ కార్పొరేషన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు.